హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం కట్ వర్క్ బ్లౌజు కటింగ్ చూద్దాం. ఎందుకంటే కటింగ్ చేసేటప్పుడు చాలామందికి చాలా డౌట్స్ అనేవి ఉంటూ ఉంటాయి. బ్లౌజ్ కటింగ్ అంటే చేస్తూ ఉంటారు, కానీ డిజైన్ కటింగ్స్ చేయాలి అంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. దానికోసమని నేను స్ట్రైట్ స్కేలు నార్మల్ కటింగ్కి ఉపయోగపడుతుంది, ఆమ్ హోల్ స్కేల్ కూడా ఒకటి తీసుకుందాం. ఎందుకంటే ఈజీగా ఈ పనిముట్లు వల్ల మనకేంటి అంటే కొత్త వాళ్ళకి చాలా ఈజీగా పని అనేది తొందరగా అవుతూ ఉంటుందన్నమాట. నేను ఏంటి అంటే మీకు ప్రాసెసింగ్ ఎలానో నేను చూపించడం కోసం ఆ స్కేల్ తీసానండి. నార్మల్గా అయితే నేను డైలీ మీకు కట్ చేసే విధంగానే కట్ చేసేస్తాను. దానికి ఒక ప్లాస్టిక్ గ్లాస్ తీసుకున్నాను, టీ గ్లాసు. అయితే ఇది వచ్చేసి మనకి వెడల్పు మనకి చూడండి, ఇగో ఇలా 2 ఇంచ్ అంటే దగ్గర దగ్గర మనకి ఇలా పైన 2 ఇంచెస్ ఉండాలి చూడండి, ఇలా 2 ఇంచెస్. ఓకేనా? ఈ 2 ఇంచెస్ కింద వైపు ఉన్నా కూడా మనకు పర్వాలేదు. ఓకేనా? 1.5 ఇంచెస్ చిన్నగా కావాలంటే కింది వైపు, పైకి కావాలంటే పై వైపుకి మనం పెట్టుకోవాలన్నమాట. ఇక ఆది బ్లౌజ్ తీసుకున్నాను. ఈ ఆది బ్లౌజ్ ఏంటి అంటే చక్కగా చూడండి, దీనిలాగానే మనం కుట్టేసుకోవాలన్నమాట. ఇది మనమే స్టిచ్ చేసామండి, చాలా బాగా సెట్ అయింది అన్నయ్య అని చెప్పేశారు. అందువల్ల నేను మళ్ళీ దీని ప్రకారమే స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను అనమాట. ఓకేనా? ఇలా మనం నడుము సైజ్ చూద్దాం. దానికంటే ముందు ఈ హెచ్చు తగ్గింపులన్నీ తీసేసుకుందాం చక్కగా. కొంచెం ఏంటి అంటే బ్లౌజ్ కటింగ్ అంటే కొంచెం భయపడుతూ ఉంటారు చాలామంది సిస్టర్స్. ఆ భయం పోగొట్టడం కోసమే ప్రతిసారి కూడా నేను క్లారిటీగా మీకు ఇబ్బంది లేకుండా చాలా ఈజీ ప్రాసెస్లో షార్ట్కట్లో నేను పని అనేది చూపిస్తూ ఉంటానన్నమాట. ఓకేనా? ఇంకా చూడండి, ఇలా పెట్టేసి చక్కగా మనం నడుము సైజు తీసుకుందాము. ఈ యొక్క డాట్కి ప్లస్ ఈ ఖర్చులకి మనం ఏంటి అంటే చక్కగా 3 ఇంచెలు కలుపుకోవాలి. 3, 3.5 అంటే వాళ్ళు లావు అవుతారు ఫ్యూచర్లో అనుకుంటే కొంచెం ఎక్కువగా పెట్టుకున్నా పర్లేదు. కాకపోతే ఖర్చు ఎక్కువగా ఉంచడం వల్ల మనకి ఏమవుతుందంటే ముడతలు వస్తుంది. చూడండి, నేను 3 ఇంచెలు పెడితేనే ఇంత ఖర్చు వచ్చేసింది మనకి. ఇంకా 3.5 పెడితే ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. మనం బ్లౌజ్ వేసుకుంటే లోన అది కంఫర్ట్గా అనిపించదు అనమాట. ఓకేనా? అలా ఓకేనా? 3 ఇంచెలకే నేను చూడండి చాలా ఫ్యూచర్ ప్లాన్ మనకి. చూడండి, చాలా వరకు చంక పేలికలతో సహా మనకి చాలా ఖర్చు ఉంటుందన్నమాట. ఇప్పుడు కప్పు పొడవు చూద్దాం. ఈ కప్పు పొడవు ఖర్చులతో కలిపేసుకొని ఇలా చూడండి, కింద మనం ఖర్చులకి 1/4 ఇంచ్ మనం గీత గీసేసుకున్నాము. అది వదిలిపెట్టుకొని పైన ఖర్చులకి కలిపేసుకుంటూ ఇగో ఖర్చు నేను పట్టుకున్నానండి, ఖర్చు దగ్గరికి ఇక ఇక్కడికి వచ్చేసింది. ఇలా మనకి వచ్చేసింది అనమాట. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ లూజ్ ఎంత ఉందో ఒకసారి మనం కొలుచుకొని పైన కూడా సేమ్ గీత మనం గీసేసుకోవాలి. ఓకేనా? ఇంకా చూడండి, 11.5 ఉందన్నమాట. 11.5 మీద ఒక పాయింట్ ఎగస్ట్రానే ఉంది. ఇంకా ఇలా గీత గీసేసాను. ఇలా గీసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే స్ట్రైట్గా ఇలా గీతలు గీసేసుకోవాలి. ఓకేనా? ఇంకా చూడండి, మనకేంటి అంటే ఇలా మనం ఒక బాక్స్ గీసుకున్నాం అనుకోండి, ఈ బాక్స్ ఏమవుతుందంటే మనకి చక్కగా మనకి లూజులు అవన్నీ కూడా వచ్చినట్టు ఇంకా లెక్క మనకి. ఓకేనా? ఇలా బాక్స్ అనేది మనకి రెడీ చేయాలి. పొడవు లూజ్ వచ్చేసింది ఇక మనకి ఈ బాక్స్లోనే. ఓకేనా? మీకు అర్థమైంది కదా, మంచిగా కనిపిస్తుంది కదా చూడండి ఇలా ఈ బాక్స్. ఓకేనా? అయితే ఇప్పుడు దీంట్లో ఏం చేయాలి అంటే మనం ఈ యొక్క షోల్డర్ వెడల్పు అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ కప్పు కింద ఇది మనం కొలుచుకోవాలి. కింది ఖర్చు మనం వదులుకున్నాం కదా, ఇప్పుడు పై ఖర్చు కూడా కలిపేసుకోవాలి. పైకి పెట్టాలి, కిందికి పెట్టొద్దు. ఓకేనా? ఇలా మనం స్ట్రైట్గా గీత గీసేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే 1-2 ఇంచెస్ పెట్టేయాలి. 2 ఇంచెస్ పెట్టేసి ఇక్కడ మళ్ళీ యథావిధిగా మనం ఏం చేయాలంటే 2.5 ఇంచెస్ పెట్టాలి. పెట్టిన తర్వాత ఇక ఈ ఆది బ్లౌజ్ ఎలా అయితే ఉందో అలా మనం షోల్డర్ అనేది పెట్టేసుకోవాలి. ఇటువైపు ఖర్చు ఉండాలి, అటువైపు ఖర్చు వదిలేసుకోవాలి, ఎక్స్ట్రా పెట్టాలన్నమాట. 2.5 ఉందనుకోండి 3 పెట్టుకోవాలి. ఓకేనా? పెట్టేసి ఈ చంక కింద భాగాన్ని కూడా మనం కరెక్ట్గా సీదా మీద కొలుచుకున్న పర్వాలేదు, కానీ ఖర్చులు వదులుకోవాలి. కింది వైపు పై వైపు, కింది వైపు అంటే మనం ఆల్రెడీ వదిలేసాము, ఇక్కడ వదిలేసుకుంటే సరిపోతుంది మనకు. ఓకేనా? ఇప్పుడు ఈ టిక్ పెక్కడానికి మనం కింద వదిలేసుకొని చేసుకోవాలన్నమాట. అయితే ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి అంటే స్ట్రైట్గా ఇలా గీతలు గీసేసుకుంటూ మనం పెట్టేసుకోవాలి. చూడండి, చంక భాగం గీస్తున్నాను. ఇట్లా ఆమ్ హోల్ మనం కరెక్ట్గా గీత గీసేసుకోవాలన్నమాట. ఇలా గీసిన తర్వాత ఇది కొంచెం బెండుగా పెట్టుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ ఎగస్ట్రా ఉంది కదా మన కింది భాగంలో, ఇలా 10 ఉందండి కరెక్ట్గా నెక్ అనేది 9.5-10 ఉంటుంది. ఓకేనా? ఇలా వచ్చేసింది మనకి చూడండి, బ్యాక్ పార్ట్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. ఇక మనకి ఓన్లీ ఆది బ్లౌజ్తో ఇలా వేసుకుంటే ఇలా వస్తుందన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఈ నెక్ డీప్ చూద్దాం మనం. 10 ఉంది కదా చూడండి, ఈ 10కి మనం 1 ఇంచ్ ఇక్కడ పెట్టేసుకోవాలి. చూడండి, 1 ఇంచ్ ఇక్కడ, 2 ఇంచెస్ వచ్చేసి ఇక్కడ, ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచెస్ పెట్టేయాలి. చూడండి, 1.5 ఇంచెస్ కాడ నుంచి మనం చంక కరువు అనేది తీయాలన్నమాట. ఓకేనా? ఇంకా దీన్ని ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఇగో చూడండి, ఇలా పెట్టుకోవాలి. చాలామందికి ఇది అర్థం కాదు. చూడండి, ఇలా చూడండి, ఇలా పెట్టేసేయాలన్నమాట. ఇలా పెట్టేసి కొంచెం ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేయాలన్నమాట దీన్ని గీయడం. ఇంకా చూడండి, ఇలా దీన్ని కొచ్చగా మనం చేసేసుకున్న తర్వాత ఇక ఇలా చూడండి, ఇలా ఆమ్ హోల్ని గీత గీసేసుకోవాలి.
చూడండి ఎంత పర్ఫెక్ట్గా మనకి రౌండ్గా వచ్చేసింది ఆమ్ హోల్ అనేది, చాలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేసింది అనమాట. ఇప్పుడు దీన్ని మనం కటింగ్ చేసేటప్పుడు నెక్ అయితే చేయొద్దండి, ఓన్లీ ఇది ఒక్కటి చేసేసుకోవాలి. ఓకేనా? ఇలా మీ కటింగు దీంట్లో ఏదన్నా మీకు తేడాలున్నా అర్థమవుతుంది. ప్లస్ మీకు ఏంటి అంటే ఆమ్ హోల్ కరెక్ట్గా రావాలి అనే దానికి మీకు ప్రశ్నకి కూడా సమాధానం దొరుకుతుంది. ప్లస్ కట్ వర్క్ బ్లౌజ్ కూడా మనం ఎలా చేసుకోవాలనేది, దీనికి మార్పులు అంటే ఏమి ఉండవండి, కటింగ్ వేరే ఏమి ఉండదు కట్ వర్క్కి, నెక్ మొత్తం సేమ్ గీసుకోవాల్సిందే. ఎగస్ట్రా ఏది పెట్టాల్సిన అవసరం లేదు, కరెక్ట్గా ఆ మామూలు బ్లౌజ్ ఎలా అయితే ఉందో అలాగే కట్ చేసి నెక్కు దగ్గర మనం మార్పు అనేది చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసేసాను. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఇక ఫ్రంట్ పార్ట్ తీస్తున్నాను. ఇక టకటక తీసేసి ఇక కట్ వర్క్ చూపిస్తానండి మీకు. ఎందుకంటే ఈ బ్లౌజులలో కూడా కటింగ్ మనం డైలీ చూస్తున్నాం కదా, ఈ యొక్క బ్లౌజ్ నేను అక్కడక్కడ షార్ట్ కట్లో చెప్పుకుంటూ తీసి కట్ వర్క్ చూపిస్తాను మీకు కటింగ్. ఓకేనా? మళ్ళీ స్టిచ్చింగ్ రేపటి వీడియోలో పెడతాను, చక్కగా చూడండి. ఓకేనా? ఇప్పుడు ఇవి రెండు మూలలు మనం మన వైపుకి వేసుకోవాలి. ఈ ఓపెన్ పార్ట్ కూడా మన వైపుకి వేసేసి ఇక్కడ హ్యాండ్స్ వస్తాయా రావా ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ఓకేనా? వచ్చేస్తాయి, హాఫ్ హ్యాండ్స్ కంటే కొంచెం ఎక్కువ అండి, కరెక్ట్గా వస్తాయి మనకి, పర్వాలేదు. ఇంకా ఇలా మనం పెట్టేసిన తర్వాత ఇక ఇప్పుడు మనం ఏం చేయాలంటే సేమ్ యాజ్ ఇట్ ఇది ఎలా అయితే ఉందో అలాగే కటింగ్ అనేది చేసుకోవాలి మనం. ఓకేనా? ఇలా చూడండి, ఇలా ఇలా చేసిన తర్వాత ఇక్కడ నేను కాట్ పెట్టడం మర్చిపోయానండి నెక్ దగ్గర. ఇక్కడ కాట్ పెట్టేసుకుంటే ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా వస్తుంది. ఇలా మనం సైడ్ కుట్ల దగ్గర కూడా తీసేసుకుందాం. క్రాస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా వేసుకుంటే మీరు. ఓకేనా? కరెక్ట్ అనమాట. ఇక మరి అడ్డపన్నాకి వెళ్ళిపోదు, నిలువు పన్నాకి కూడా క్లాత్ అనేది వెళ్ళిపోదు, పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట ఇక్కడ. ఓకేనా? ఇలా మనం కటింగ్ చేసిన తర్వాత కొద్దిగా ఉండి లేనట్టుగా ముందు నెక్కుని కొద్దిగా రౌండ్ తీసేసుకుందాం, తర్వాతకి ఆది బ్లౌజ్తో కొలుద్దాం. ఓకేనా? ఇలా అందాజా తీసిన తర్వాత ఉక్సుల పట్టి కాజల పట్టి తీసేసి దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దీన్ని ఇలా వేసేసి కరెక్ట్గా చూడండి ఈ యొక్క ఉక్సుల పట్టీని మనం ఇలా పెట్టాలి దీని మీద. ఇంకా చూడండి ఇలా ఇలా పెట్టేసుకోవాలి. ఇది కూడా కరెక్ట్గా సరిపోతుందా లేదా అన్నీ చెక్ చేసుకోవాలి మనం. ఓకేనా? పైన కూడా ఖర్చు ఉంది, ఇక్కడ ఖర్చు ఉంది, అన్నీ చూసుకొని ఇక ఇలా పెట్టేసి ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఇక చూడండి ఇదైతే నెక్ కరెక్ట్గానే ఉంది, మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ పైన ఖర్చు కింది వైపు ఇక్కడ ఉంది కదా, అది ఇక్కడ నుంచి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మందం వదిలేసుకొని షేప్ అనేది తీయాలన్నమాట మనం. ఓకేనా? ఇలా ఇలా దగ్గర దగ్గర ఒక 2.5 ఇంచుల దాకా పోయిందండి, ఎందుకంటే కొంతమందికి ఎక్కువగా మనకి తీయాల్సి వస్తూ ఉంటుంది ఈ రౌండ్ అనేది. ఓకేనా? ఆది బ్లౌజ్ని బట్టి మనం తీసుకోవాలి. కొంచెం రౌండ్గా తీస్తున్నాను ఈ నెక్కుని. ఓకేనా? కొద్దిగా. ఓకేనా? ముందు భాగం కూడా మనకి ఒకవేళ కట్ వర్క్ కావాలి అనుకుంటే ఇక మనం ఈ నెక్ అనేది కట్ చేయొద్దు. ఓకేనా? కట్ చేయకుండానే పెట్టాలి. ఇవే ముందు వద్దు, ఓన్లీ వెనక నెక్ వరకు పెట్టండి అన్నారు, అందువల్ల నేను వెనకనే పెడుతున్నాను. ఇలా మనం ఇది తీసేసి ఇక్కడ మనం కాట్ పెట్టేసి ఇక్కడ కూడా కాట్ అనేది పెట్టేద్దాం. పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ అండ్ ఫ్రంట్ తీద్దాం. ముందు కూడా మనకి కట్ వర్క్ కావాలి అంటే నెక్ కట్ చేయొద్దండి. ఓకేనా? గుర్తుంచుకోండి బాగా. ఇలా మనం దీన్ని బ్యాక్ ఫ్రంట్ అనేది దీంట్లో కలిపేసుకోవాలి. ఇలా ఇలా కలిపేసుకున్న తర్వాత 2 ఇంచుల దగ్గర ఒక కాటు, ఇక్కడ 2 ఇంచుల దగ్గర ఒక కాటు పెట్టేసి దీన్ని పక్కన పెడేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్. హ్యాండ్స్కి అయితే కట్ వర్క్ చాలా అవసరం అండి. ఇక వెనక నెక్కుకి హ్యాండ్స్కి పెట్టమన్నారు, వీపుకుని ముందు నెక్కుకు వద్దు అని చెప్పారు అనమాట, ఎందుకంటే డీప్ అవుతుందని వాళ్ళకు టెన్షన్. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఇలా నేను కట్ చేసేసుకొని చక్కగా ఇప్పుడు ఈ హ్యాండ్ ఎంత అయితే ఉందో అంతే పెట్టుకోవాలి మనం చేతి పని కుట్రులతో కలిపేసి. ఓకేనా? ఇగో ఇలా ఎగస్ట్రా పెట్టేసి ఇలా మనం కట్ చేసిన తర్వాత కట్ వర్క్ అనేది మనం చేయాలండి. ఇలా ఇలా పెట్టేసి ఇప్పుడు ఈ చంక భాగాన్ని కూడా అలాగే సేమ్ యాసిటీస్గా చూసుకోవాలి మనం, ఇది ఎంత అయితే ఉందో అంత. ఓకేనా? ఇలా ఇలా చూసుకున్న తర్వాత ఇగో ఇక ఆది బ్లౌజ్ ఉన్న తర్వాత మనం కొలతలు అవసరం లేదండి, కరెక్ట్గా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా మీకు హ్యాండ్స్ పర్ఫెక్ట్ కటింగ్ కావాలి అంటే నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అన్నయ్య నాకు పర్ఫెక్ట్గా హ్యాండ్స్ కటింగ్ కావాలని నేను ఒక వీడియో తీసి పెడతాను. అలాగే ఫ్రంట్ పార్ట్లో కూడా ఏమైనా తేడా ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అడగండి, బ్యాక్ పార్ట్లో ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అడగండి, చంక భాగం గురించి కూడా ఉన్నా కూడా అడగండి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డౌట్ ఉంటుంది, కేవలం ఇది ఒకటే అడగాలని ఏమి లేదు. మీకు ఏ డౌట్ ఉన్నా బ్లౌజ్లో కామెంట్ సెక్షన్లో అడగండి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి నేను ఇలా తీసేసుకున్నాను. ఓకేనా? ఇలా ఇలా తీసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ మనకి బకరం అనేది దొరుకుతుంది అనమాట. ఇగో ఇలా ఇలా ఇదేంటి అంటే డ్రెస్సులకు వేసే బకరం అండి ఇది. నెక్ క్యాన్వాస్ అంటే ఇస్తారు, వన్ సైడ్ వచ్చేసి మనకి గమ్ ఉంటుంది. నెక్ క్యాన్వాస్ పంజాబీ డ్రెస్సులకి నెక్కులకు వేసేది అంటే చాలు. ఇదేంటంటే మరీ హెవీగా మందం ఉండదు, అలా అని పలచగా ఉండదు, నెక్కులు తిప్పడానికి వీలుగా ఉంటుంది అనమాట మనకి. ఓకేనా? ఇలా మనం ఒక సైడ్ గమ్ ఉంటుంది, ఒక సైడ్ ఏమో మంచిగా ఉంటుంది, ఈ గమ్ముతో మనం అతికించుకోవచ్చు. దీన్ని నేనేం చేస్తున్నానంటే
నెక్కుకి సరిపడ మనకి ఎంతైతే కావాలో నెక్కు అంత అంత వెడల్పున నేను ఈ యొక్క ముక్కని తీసేసుకుంటున్నాను. ఓకేనా, ఇలా నిలువుగా తీస్తానండి. అంచు ఎటువైపు ఉందో అలా మనం నిలువుగా తీసుకోవాలి. ఓకేనా, ఇలా చూడండి, ఇది హ్యాండ్ కోసం కొంచెం తీసేస్తున్నాను, ఇలా నెక్కుల కోసం కొంచెం తీసేస్తున్నాను, ఇలా చూడండి. ఎందుకంటే మనకి రెండింటికి కావాలి కదా. మనకి ఫస్ట్ అయితే నెక్ కోసం అని తీసేసుకున్నాను, హ్యాండ్కి మళ్ళీ కట్ చేసేస్తాను. ఇలా ఇలా ఒక 10 వెడల్పు మీద ఒక ముక్క తీసేసుకున్నాను. ఎందుకంటే నెక్ మనకి ఇది వేస్ట్ అయినా పర్వాలేదు, లేక నెక్ అనేది వేస్ట్ కావద్దు. హ్యాండ్స్కి ఇలా డబల్గా 1/5 వెడల్పు మీద తీసుకున్నాను. ఓకేనా, ఇలా తీసుకున్న తర్వాత ఇవి రెండు పక్కన పెట్టేసి ఈ ముక్కని మళ్ళీ ఎప్పటి యథావిధిగా మడతా. ఇది జాగ్రత్తగా పెట్టుకోవాలండి పరుపు కింద, ఎందుకంటే ఇది నలిగిందంటే ఇక తర్వాతకు ఉపయోగపడదు మనకు. ఓకేనా, చాలా జాగ్రత్తగా దీన్ని నెక్ క్యాన్వాస్ని మళ్ళీ యథావిధిగా పెట్టేసుకోవాలి. నేను ఓన్లీ ఇలా కట్ వర్క్లు వాటికే వేస్తానండి ఎక్కువ, ఏదైనా నెక్ డిజైన్స్కి వేస్తానమాట. ఇలా మనం పెట్టేసాము. పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ మనం నెక్ కనపడాలి అంటే నేను బ్లాక్ క్లాత్ వేసి మీకు చూపిస్తాను. వైట్ ఉంటుంది ఇది, ఇది వైట్ కదా, కనిపించదు. ఒకటి స్కెచ్ పెన్ తీసుకోవాలండి, దీని మీద డీస్ అనేది సరిగా కనిపించదు. మీకు కనిపిస్తే చాలండి, నేను వీడియో కోసం అయితే స్కెచ్ పెన్ తీసుకున్నాను. స్కెచ్ ఉండడం వల్ల మనకి నెక్కులు కూడా నీట్గా వేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇలా మనం డబల్గా ఫోల్డ్ చేసాము. చేసిన తర్వాత ఇప్పుడు మనం నెక్ అక్కడ ఎంత పెట్టాము, పైన 2 ప్లస్ మనకి 10 డీప్ వచ్చేసింది కదా, అలాగే మనం పెట్టేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇంక ఇలా పైన 2 పెట్టేసి ఒక గీత గీసేసుకోవాలి. ఇలా ఇలా ఒక గీత గీసేసుకోవాలి చూడండి. ఇలా కింద మళ్ళీ 2.5 పెట్టి ఒక గీత, మనం దానికి ఎలా అయితే చేసామో అలాగే మళ్ళీ 10 మనకి ఆది బ్లౌజ్ది కరెక్ట్గా ఎంత ఉందో ఒకసారి కొలుచుకుందాం. ఎందుకంటే మళ్ళీ కన్ఫ్యూజ్ కాకుండా కరెక్ట్గా రావాలి కదా నెక్. ఇంకా చూడండి 10 ఉంది, ఈ 10 మళ్ళీ మనం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 10 అనేది పెట్టేసుకుందాం. పెట్టేసుకున్న తర్వాత దీన్ని కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు స్కేల్తో మనం మంచిగా స్క్వేర్ అనేది మనం గీత గీసేసుకుందాం. స్క్వేర్గా మంచిగా రావాలన్నమాట మనకి. ఓకేనా, ఇలా చూడండి, కొంచెం కరువుగా ఉంది కదా, ఆ కరువు ప్రకారమే మనం ఇది కూడా గీసేసుకోవాలి. ఇలా ఇలా ఓకేనా, ఇలా గీసిన తర్వాత దీన్ని ఇలా గీత గీసేసుకోవాలి. ఇలా గీత గీసేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే రౌండ్గా వేసుకోవాలన్నమాట నెక్కుని రౌండ్గా. చూడండి మీకు ఏ విధంగా నచ్చితే, యూ షేప్ అయితే యూ షేపు, మీకు నచ్చిన షేపు వేసుకోండి, పార్ట్ షేపు ఏదైనా వేసుకోవచ్చు. ఇక్కడ టెన్షన్ పడాల్సింది ఏమి లేదు మనకి, ఎందుకంటే కట్ వర్క్ తీసేటప్పుడు ఫస్ట్ షేప్ నెక్కు గీసుకోవాలి. ఇలా ఒకటి మందపాటి అట్టాని మీరు ఇలా గీసుంచుకున్నారనుకోండి, ఎప్పుడు ఉపయోగపడుతుంది. ఒక 10 మీరు చేసుకున్నారనుకోండి, లేదంటే 10 లేదా 12 చేసుకున్నా కూడా డీప్ నెక్కులకి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఒకటి ఇలా చేసుకోండి మందపాటి అట్ట మీద. ఓకేనా, కావాలంటే మన దగ్గర నెక్ డిజైన్స్ చాలా ఉంటాయండి, అవి కూడా మీకు పంపిస్తాను. అది ఇప్పుడు నా దగ్గర ఉంది, కానీ మీకు కట్ వర్క్ చేసుకోవడం ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఓకేనా, ఇలా ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే 2 దగ్గర, ఇప్పుడు ఇలా పైన ఖర్చు దగ్గర వదిలేసాం కదా, 2 దగ్గర ఒకటి, 4 దగ్గర ఒకటి కాటు, 6 దగ్గర ఒకటి, 8 దగ్గర ఒకటి, ఇలా పెట్టేసుకుంటూ రావాలన్నమాట. చూడండి ఇలా ఇక్కడ మళ్ళీ 2 దగ్గర ఒకటి, మళ్ళీ 1 వచ్చేసింది కదా యథావిధిగా, ఇక్కడ మనకి 1 దగ్గర ఇది ఒక గీత కింద మనకి సరిపోతుంది. ఓకేనా, ఇలా మనం గుర్తులు పెట్టేసిన తర్వాత ఒక టీ గ్లాస్ తీసుకొని చక్కగా మనం దీన్ని ఏం చేయాలి అంటే ఇలా పెట్టుకోవాలి. చూడండి ఇలా ఇలా హాఫ్కి మనం పెట్టేసుకొని కరెక్ట్గా ఇక ఇలా మనం దీన్ని రోల్ చేసుకుంటూ రావాలన్నమాట. మీకు బయటికి అంటే నెక్ కొంచెం వెడల్పే కావాలి అనుకుంటే లోన వైపుకు పెట్టేసుకోండి, లేదు మనకు బయటికి కావాలి అనుకుంటే పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ వెడల్పు అనేది మనం 1.5 పెట్టుకోవచ్చు, 1 పెట్టుకోవచ్చు. మనకి ఇలా మనకి 2 వల్ల ఏంటంటే మనకి రౌండప్ అనేది మంచిగా కనిపిస్తుంది అనమాట. ఓకేనా, ఇంకా చూడండి ఇప్పుడు నేను దీన్ని గీస్తున్నాను. చూడండి ఇలా బయటికే పెట్టేస్తున్నాను నేను చాలా వరకు. ఇంకా చూడండి ఇలా కరెక్ట్గా మీకు టెన్షన్ లేకుండా చక్కగా ఇలా గీత గీసేసుకోండి. ఓకేనా, ఇంక ఇలా చూడండి ఇలా. ఓకేనా, ఇంకా ఇలా ఆ రౌండ్ కాడ మనం కాట్లు పెట్టేసాం కదా, అక్కడనే పెట్టండి మీరు ఈ గుర్తు అనేది. ఓకేనా, ఇలా పెట్టేసుకుంటూ రండి. ఇలా కరెక్ట్గా వస్తుంది అన్నమాట, మంచిగా నీట్గా వస్తుంది మనకి, కరెక్ట్గా కూడా వస్తుంది. ఓకేనా, ఇంక ఇలా చూడండి ఇలా. ఇప్పుడు ఇక్కడ మనం ఒకటి, ఓకేనా, ఇక్కడ చిన్నది ఒకటి పెట్టేద్దాం ఇలా, లేదంటే పెద్దది హాఫ్ పెట్టుకున్నా మనకు ఓకే. ఓకేనా, ఇంక ఇలా హాఫ్, ఎందుకంటే మనకి ఆటోమేటిక్గా ఒక హాఫ్ అవతలకు వచ్చేస్తుంది అన్నమాట ఇలా. ఓకేనా, ఇలా మనం ఈ కట్ వర్క్ అనేది తీయొచ్చు అన్నమాట. ఇలా మనం తీసిన తర్వాత ఇక దీన్ని మనం ఎలా అతికించుకోవాలి ఏంటి అనేది నేను మీకు
నెక్స్ట్ వీడియోలో అతికిచ్చి నేను చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు దీన్ని అయితే మనం కటింగ్ చేసుకోవాలి. ఎగస్ట్రా పీస్ని ఇలా మనం ఎగస్ట్రా పీస్ని తీసేద్దాం, ఎందుకంటే ఇది మనకు అవసరం లేదు ఇక. ఓకేనా? ఇలా మనం తీసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి అంటే కరెక్ట్గా ఇలా మనం ఇది ఎలా అయితే వేసుకున్నామో అలాగే కటింగ్ అనేది చేసుకుందాం. ఓకేనా? ఇలా మంచిగా కట్ అవుతుంది, ఇది టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకేనా? ఇలా కరెక్ట్గా మనం ఇలా మనం చేసేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా మంచిగా చేసేసుకోండి. ఇలా ఓకేనా? ఇలా ఇలా చేసేసి ఇక ఈ నెక్కుని మీరు దాని మీద అతికించుకొని కుట్టుకోవటమే. ఓకేనా? ఇలా ఇలా చాలా నీట్గా చక్కగా వచ్చేస్తుంది అన్నమాట మనకి ఇది అనేది. ఇంకా కొంచెం వెడల్పు కావాలి అనుకుంటే మనం ఏం చేయాలంటే ఇదే ప్రకారం మనం ఇంకా కొంచెం లోన కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ఇలాగే పెట్టేసుకొని మళ్ళీ మీకు చెప్తున్నాను. ఎందుకంటే కొంతమందికి ఏంటి అంటే ఈ నెక్కు సరిపోదు, మళ్ళీ ఇదే గ్లాస్ తీసుకొని మళ్ళీ మనం చక్కగా చూడండి ఇలా యథావిధిగా ఇలా పెట్టేసి ఇంక చూడండి కొంచెం లోన కానీ ఇక దీన్ని ఇలా గీసేసుకోవాలి. చూడండి ఇలా ఇంకా ఇలా ఫస్ట్ అయితే కరెక్ట్గా పెట్టేసుకోండి, ఇప్పుడు కొంచెం ఇలా లోన కనుక్కుంటూ ఈ గీతను గీసేసుకుంటూ రావాలి. ఇది కూడా బాగుంటుంది అన్నమాట. ఇలా కూడా మీకు కొంచెం వెడల్పు కావాలి అనుకున్న వాళ్ళకి ఇది మంచిగా ఉపయోగపడుతుంది. ఓకేనా? ఇలా యథావిధిగా కొంచెం కొంచెంగా లోన కానీ ఇది ఇలా వెడల్పుగా తీసేసుకుంటూ రావచ్చు అనమాట. అది మన ఇష్టం ఇక. ఓకేనా? ఈ బకరానికి అయితే ఇది నేను ఈ నెక్కు కొంచెం చిన్న అంటే మరీ వెడల్పుగా తొడగరు, మరీ చిన్నగా తొడగరు కాబట్టి నేను స్టిచ్చింగ్ చేసి మీకు చూపిస్తాను. నెక్స్ట్ హ్యాండ్స్ కూడా నేను స్టిచ్చింగ్ వీడియోలో పెడతాను. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. ఈరోజు కట్ వర్క్ బ్లౌజ్ కటింగ్ అండ్ దానికి సంబంధించిన నెక్ కూడా కటింగ్ చేసి ఎలా సింపుల్ ప్రాసెస్లో చేయాలో కూడా చూపించాను. నెక్స్ట్ వీడియోలో మనకి స్టిచ్చింగ్ ఉంటుంది, పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ కూడా చేసి మీకు చూపిస్తాను. హ్యాండ్ అండ్ నెక్ కూడా కరెక్ట్గా ఈ వీడియో చూసిన వాళ్ళు ఆ వీడియో కూడా కరెక్ట్గా చూసి నేర్చుకోండి. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి.